our southern sensation, Allu Arjun Gari, Ala Vaikunthapuramulo, musical concert ki vichesina, hardcore Allu Arjun fans ki, swagatam, suswagatam. ఇది చూస్తుంటే సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి రెండు పండుగలు రావాలనిపిస్తుంది, ఒక పండుగ చాలదనిపిస్తుంది. రెండు పండుగలు ఉంటే కానీ మా తెలుగు ఆడియన్స్కి సినిమాలు అలా యాంగెట్గా ఉంది. ఒక పండుగ చాలినట్టు అంత ఉత్సాహంగా ఉంది సంక్రాంతి పండుగకి వస్తున్న సినిమా అలా వైకుంఠపురం. అద్భుతంగా మా చేత ఈ సినిమాలో ఫైటే చేయించడం కాక సాంగ్లో కూడా మా చేత ఫైట్ చేయించిన గొప్ప డైరెక్టర్ తిరుగు శ్రీనివాస్ మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి. నిజంగానే మాస్టర్లు కొరియోగ్రాఫర్లు అయ్యారు. మీరు ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు తెలిసి మీకు ఫైట్లతో పాటు నాకు తెలిసి సాంగ్స్ కూడా అవకాశాలు ఇస్తారు. నిజంగా అది అరవింద్ గారు ఆ పాట చూసిన వెంటనే సార్ మీకు సభాముఖంగా చెప్తున్నారు. మీరు అడిగారు కదా పాట చాలా బాగా డిజైన్ చేశారు అని. ఆ డిజైన్ చేయడంలో ముఖ్య భాగం వీళ్ళిద్దరే సార్. వీళ్ళిద్దరూ ఒక ఫుల్ డే మొత్తం సాంగ్ పెట్టుకుని విని 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 దానికి తగ్గట్టుగా ప్రతి ఫైటర్ని సెలెక్ట్ చేసి చాలా 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 క్లీన్గా చేశారు, ఓపిక్గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్రెడీ పాటలతో తమ నిరగొట్టేశాడు, సో బన్నీ డ్యాన్సులతో నిరగొట్టేశాడు, త్రివిక్రమ్ గారి పంచి డైలాగులతో నిరగొట్టేస్తాడు. ఇక మెగా ఫ్యాన్స్ బాగుందంటే చాలు సినిమా నిరగొట్టేస్తారు ఈ సంక్రాంతికి. సో బన్నీ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల వైకుంఠపురంలో ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు, చాలా సంతోషపరిచే విషయాలు జరిగాయి. డైరెక్టర్ గారి పిక్చర్స్ నేను చాలా చూశాను, కానీ ఆయనతో పనిచేయడం అనేది ఇంక ఎప్పటికీ మరవలేని ఒక ఇది అన్నమాట. ఎందుకంటే ఆయన అందరికీ ఎంత ప్రేమ ఇస్తారంటే అసలు ఆయన నెగటివ్గా చూసే మనుషులే ఉండరు అనుకుంటాను. ఇంకొక బ్లాక్ బస్టర్ నా లిస్ట్లో చేరుతుంది అల వైకుంఠపురంలో అనే పిక్చరు అనే ఒక సంతోషమైన ఈ సమయంలో మీ అందరితోనూ మీ అందరి ముందు రాగలిగినందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సార్. స్టైలిష్ స్టార్ ఆర్ సదర్న్ స్టార్, ప్రతి సినిమాకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని డాన్స్ మూవ్స్ని ఎంత కష్టమైనా సరే ట్రై చేసి మనల్ని మెప్పించే అల్లు అర్జున్కి అల వైకుంఠపురం మ్యూజికల్ కాన్సర్ట్కి స్వాగతం. ఒక ఫ్యాన్గా ఉంటేనే ఇలా కంపోజ్ చేయగలం. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో బ్రదర్, వెల్కమ్ బ్రదర్ టు ద షో, అండ్ ఆల్ మై లవ్ టు రెస్పెక్ట్ అండ్ త్రివిక్రమ్ గారు. వితౌట్ హిమ్ ఐఎమ్ నాట్ హియర్ టుడే ఆన్ ది స్టేజ్. సో నేను అంతే మాట్లాడదలుచుకున్నాను. అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్ ఇట్ అండ్ ఆల్ ద టీమ్ విత్ హారికాశ్ని టీమ్ అండ్ గీతాజ్ టీమ్, వాళ్ళు చాలా డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఈ స్టేజ్ ఈరోజు ఇన్ని మిలియన్ వ్యూస్ ఇవన్నీ చూస్తున్నారంటే వాళ్ళు ద బ్యాక్ ఆఫీస్ టీమ్ ఆఫ్ ద బ్యాక్ టీమ్ ఆఫ్ గీతాజ్ అండ్ హారికాశ్ని వాళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడ్డారు, ఎన్నో నిద్రలేని రాత్రులు చేశారు. సో వాళ్ళ వల్లే వీఆర్ ఏబుల్ టు రీచ్ యూ ఆల్, ఇంత ఈజీగా మిమ్మల్ని రీచ్ అవ్వగలిగాం. సో ఇట్స్ నాట్ అవర్ మై ఎఫర్ట్ ఆర్ ఎనీ వన్, సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సో ఐ రెస్పెక్ట్ దిస్ టీమ్, ఐ లవ్ దిస్ టీమ్ అలాట్. ఈ సినిమా ఎలా ఉంటుందంటే పండగ పూట మీరందరూ కలిసి ఒక్కసారి టిక్కెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత లైట్లు ఆర్పేసి ప్రొజెక్టర్ ఆన్ అయిన తర్వాత బన్నీ గారు, పూజ హెగ్డే గారు, టబు గారు, సచిన్ గారు, నేను, మా సముద్ర గని గారు, మా ఆర్టిస్టులందరం పండగకి మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుందండి. మీరు థియేటర్కి వచ్చినట్టు ఉండదు, పండక్కి మేమే మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. అంటే మీరు జస్ట్ మీ ఇంటి పక్క థియేటర్లో టికెట్ కొనుక్కున్నారనుకోండి, మేము హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి టాబు గారు వీళ్ళందరం బయలుదేరి మీ ముందుకు వస్తామన్నమాట.
ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాసు గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, ఎంత తక్కువ చెప్పినా అది ఎక్కువే. తను సునీల్ అనే ఓ జత బట్టలు కొన్నాడండి. కొన్నాక బట్టలు వేసుకోవాలి కాబట్టి, తప్పదు కాబట్టి, బయటకు వచ్చినప్పుడల్లా బట్టలు వేసుకుని ఎలా వస్తాడో అలా సినిమా తీసినప్పుడల్లా నన్ను ఆ సినిమాలో పడేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంవత్సరాల తర్వాత నేను తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అండ్ చాలా ప్రౌడ్గా ఉన్నాను. త్రివిక్రమ్ గారు, అల్లు అరవింద్ గారు, బన్నీ గారు, సుశాంత్, మీరందరూ నాకు ఫ్యామిలీ లాగా ఉన్నారు. థ్యాంక్ యూ. 10 ఇయర్స్ తర్వాత తెలుగు సినిమా చేయాలంటే దేర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ దిస్, నథింగ్ బెటర్ దెన్ దిస్. మీ అందరికి ఈ నచ్చితే సక్సెస్ అవుతుంది నా జర్నీ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ 4-5 డేస్ ఇన్ టు ద షూట్ ఇట్ సెల్ఫ్ ఐ రియలైజ్ దట్ యు నో దిస్ ఇస్ గోన్ బి రియలీ గుడ్, రియలీ రియలీ గుడ్. I'm very excited for you all to watch it. So film chudandi 12th anniki. So yeah, thank you. Arjun ante naaku kuda vivasatvame mi andallaga vivasatva ante ollu marchipotha naaku banni ki nenu chaala takku paadu rasanu oka sari allu arjun arvind gar tho annanu mi vaadni okka sari kuduruga nilabadandi nilabadavanante paata rastanu endukante oka vidyut teega nartistunnattuga atla velthu unte nenu kallu chedulu chustu untanu ఏం మాటలు రాస్తానండి అక్కడ అని అంత నాకు చాలా ఇష్టం. బన్నీ టీవీలో నిత్యం అతను చూస్తూనే ఉంటాను. అదీకాక అతను సంస్కారం చాలాసార్లు విషయం మాట్లాడాను అరవింద్ గారితో, మా బావగారితో. ఆయన పిల్లలందరూ కూడా ఆణిముచ్చారు వాళ్ళ సంస్కారానికి కానీ, వాళ్ళ చిరునవ్వుకి కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మొత్తం ఈ వైభవాన్ని అంతటిని తన భుజాల మీద మోస్తున్నాడు. ఈ కథని ఈ సంక్రాంతి పండగ అంత అందంగా ముగ్గులు వేసినంత శ్రద్ధగా తీర్చిదిద్దిన త్రివిక్రమ గురించి ప్రత్యేకమైన అభినందనలు ఇస్తూ, ఈ సరస్వతి వైభవాన్ని కళ్ళారా చూసి ఆనందించడానికి గల్లు గల్లున కాలి అందియ్యలు మృగంగా కలికి శ్రీ మహాలక్ష్మి థియేటర్లన్నిటికీ కదిలి వస్తుంది అని ఇప్పుడే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ మహామాంత్రికుడు మాకు ఒక చిన్న కథ చెప్పి దాన్ని ఇంత పెద్ద సినిమా చేసి ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇది రిలీజ్ అవ్వకుండానే హిట్ అయింది అన్న ఒక రూపం మీ అందరి వల్ల, మీ అందరి హృదయాల్లోంచి వచ్చిన ఆ దీని వల్ల అట్లా అనిపిస్తుంది. చాలా సంతోషం. తమను నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు 2019కి వీడ్కోలు చెప్పడానికి, నాకు ప్రతిరోజు పండగ ఇచ్చాడు, ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి ఈ సినిమా ఇచ్చాడు. థ్యాంక్ యూ తమన్ ఫర్ దట్ గుడ్ బై అండ్ ఫర్ ది వెల్కమ్. థ్యాంక్ యూ. మనకి తల దొరద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది, కానీ మనసు దొరద పెడితే గోక్కోవడానికి ఏముంటుంది, అది సంగీతమే. సో అలాంటి సంగీతాన్ని, ఇంత ఆనందాన్ని మనందరికీ ఇచ్చిన వీళ్ళందరూ నాకంటే చిన్నపిల్లలు కాబట్టి, కొంతమందికి నా చెల్లెళ్ళ వయసు ఉండొచ్చు, కొంతమందికి నా కూతుళ్ళ వయసు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మీరు మరింత మరింత ముందుకెళ్ళి ఇంకా చాలా 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 మంచి పాటలు పాడి, ఎందుకంటే టీవీలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడల్లా, ఏ స్వరాభిషేకం విన్నప్పుడు, లేదంటే ఇంకోటేదో ప్రోగ్రాం విన్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక చిన్న మ్యూజిక్ ఛానల్ పెట్టినప్పుడు వినిపించే గొంతు మీ అందరిది. మీ అందరు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. సో అందుకని మీ అందరికీ, మా అందరి తరఫున మీకు ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. పేరు పేరున ఇన్ని గంటలుగా ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతోనే నిలబడున్నారు. మీ అందరికీ నేను ఇన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాద్య కళాకారుడికి మాకెంత ఆనందాన్ని ఇచ్చారు. మీకు మేమేమి ఇవ్వగలం? కొద్దిపాటి చప్పట్లు కొట్టడం తప్ప. గట్టిగా కొట్టచ్చు మనం చప్పట్లు, ఎందుకంటే కొంచెం మనం వాళ్ళకి ఇచ్చేది ఈ చప్పట్లు మాత్రమే. సో అంటే ఒక్క వయలిన్ మీద, ఒక్క సోలో వయలిన్ వాయించిన ఎవరో ఒక్కళ్ళు, ఒక్క వ్యక్తి మన చెవిలోకి దూరి మన కళ్ళల్లోంచి నీటి చుక్కను తీసుకురప్పించగలరు అంటే వాళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను బేసిక్గా, మనిషిని నన్ను కదిలించకపోతే, లేదా నేను వాళ్ళని కదిలించకపోతే నేను వాళ్ళతో కలిసి ఎక్కువసేపు ప్రయాణం చేయలేను.
సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏదో రకంగా స్పృశించిన వాళ్ళే, నా మనసుకు తాకిన వాళ్ళే, నాకు ఇష్టమైన వాళ్ళే. సో అందుకని వాళ్ళందరి గురించి నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మీ అందరితోటి నేను ప్రేమలో ఉన్నాను. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్దిపాటి విరహాన్ని అనుభవిస్తాను, మళ్ళీ ఒక కథ రాస్తాను, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత ఘాతకుడైనా బాత్రూంలో నిన్ను బతిమిలాడుకుంటానో అమ్మా, నువ్వు లేనిదే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదో అమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా. పాట కొంగు పట్టుకొని 16 సంవత్సరాలు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే రాములో రాములా ఒక్కసారిగా 100,000 మెట్లెక్కించిందండి, 1,000,000 మంది ప్రశంసలు కురిపించింది, 1,00,000 లైక్స్ తెచ్చింది, 1,00,000,000 వ్యూస్ తెచ్చింది. నిజంగా అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చో ఇవ్వలా వచ్చింది. ఇది కేవలం డైలాగ్ కాదండి, నిజంగా నా లైఫ్లో జరిగిన ఓ సంఘటన. ఏ సినిమా చేసినా ఒక సరదా సినిమా చేయాలి, నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా ఒక సరదా సినిమా చేయాలి, చాలా బ్రీజీగా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి. సో అలాంటి సినిమా చేయటం వల్ల కొంత ఎన్ని కథలు విన్నా నాకు సుఖం వచ్చేది కాదు. సో అలాంటి కథ సెట్ అవ్వడానికి త్రికుం గారు ఖాళీ అయ్యి మేమిద్దరం కలిసి ఒక కథ అనుకుని చేసి అవ్వటానికి ఇంత టైం పట్టింది, అందుకే ఇంత గ్యాప్. కానీ సినిమాలో రిలీజ్లో గ్యాప్ ఉంటుంది, కానీ సెలబ్రేషన్లో గ్యాప్ మాత్రం ఉండదు. ఈ ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ బ్యాండ్స్ కల్చర్ బాగా పెరిగింది హైదరాబాద్లో, శనివారం అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. సో తను కూడా నన్ను రమ్మంది. నాకు కొత్తలో ఫస్ట్లో కొంత ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఖాళీగా ఉన్న మొగుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్, ఇది చాలామందికి బాగా కనెక్ట్ అవుద్ది అది నాకు తెలుసు. సో ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ వెనకాల తల ఉంచుకుని వెళ్ళిపోయేవాడిని. మ్యూజిక్ బ్యాండ్స్ అని చూస్తే చాలామంది పాటలు ప్లే చేసేవారు. నేను ఇంటికి వచ్చేవాడిని, నా నెక్స్ట్ సినిమా ఏదైనా కానీ ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ మన ప్లే నా సినిమాలు నా నెక్స్ట్ సినిమాలో ఉండే పాట ఎలాగైనా ప్లే చేయలే అనేవాడిని. అంత పాట పడాలి కదా అనేది, సరే కరెక్టే అంత పాట పడాలి కదా అనుకునేవాడిని. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, మేము షూటింగ్ చేస్తున్నాం, మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతుంది, మ్యూజిక్ సిట్టింగ్స్లో ఇలా ఒక లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది. లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చినప్పుడు మామూలు తిరుకు గారు తమన్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు ఎలాంటి సాంగ్ ఉంటే బాగుంటుంది ఏమనుకుంటున్నారు అని. మామూలు జనరల్ అందరూ ఇన్పుట్ ఉంటుంది కదా, అలా అడిగినప్పుడు నేను అన్నాను ఏమో నాకు తెలియదు సార్, కానీ అందరూ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ పిచ్చికిపోయే పాట కావాలి, 100,000,000 మిలియన్ అయిపోయే పాటలు కావాలి తమిళ, అదొక్కటే కావాలి నాకు, ఏం కావాలి చేస్తా తెలియదు అంటే. తమన్ కూడా ఏదన్నాడు, సార్ అందరికీ పిచ్చికిపోయే పాట కావాలి అని చెప్పి సామాజిక వర్గంలో సాంగ్ రికార్డ్ అయింది. నేను విన్నప్పుడు బాగుందని ఫీల్ అయ్యాను. ఆ తర్వాత సింగర్ పడిన లిరిక్స్ పడిన తర్వాత అదో సీతారాం శాస్త్రి గారు వచ్చిన తర్వాత లిరిక్స్ పడిన తర్వాత ఆ పాట స్థాయి ఇంకా పెరిగింది. ఆ తర్వాత వచ్చి సిద్ శ్రీరామ్ గారు పడిన తర్వాత ఆ స్థాయి ఇంకా పెరిగింది. అంతా వచ్చిన తర్వాత నాకు ఆనందం ఉంది, సాంగ్ బాగా వచ్చింది బాగుందని. కానీ నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ పాట ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారాం శాస్త్రి గారు, పాడిన సిద్ శ్రీరామ్ గారికి, అండ్ ఆ పాట కంపోజ్ చేసిన తమన్ గారికి, ప్రత్యేకంగా ముగ్గురికి, అలాగే ఈ హోల్ ఐడియాకి ప్లాట్ఫామ్ ఇచ్చిన తిరుక్కుం గారికి, అండ్ ఈ పాటకి ఎంతోమంది చేసిన మ్యూజిషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ఇంకో పాట రాములో రాములో రాసిన శ్యామ్ గారికి, అందరికీ లిరిక్ రైటర్స్కి సింగర్స్కి ఎంతోమంది వందల మ్యూజిషియన్స్ స్పెండ్ చేశారు, వాళ్ళందరికీ పేరు పోయిన థ్యాంక్ యూ. మీరందరూ చేస్తే మీ అందరికంటే ఎక్కువ లాభం పొందిందని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తమన్ నేను ఇంకంతకంటే కాంప్లిమెంట్ ఇవ్వలేను, అండ్ ఇంతకంటే ఐ థింక్ ఇట్స్ ద సిల్వర్ లైనింగ్, అదేంటంటే
నేను అన్నాను సార్ చమన్ చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు సార్, చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు, కానీ ఈ ఆల్బమ్ తర్వాత తమన్కి ఒక గౌరవం వచ్చింది సార్, ఆ గౌరవం వచ్చే స్టేజ్కి వచ్చాడు. అంత గౌరవం నేను ఎవ్రీ నీ ఫస్ట్ సినిమా నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అంత ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే అది నా సినిమా ద్వారా స్థాయి నుంచి వచ్చి మన సినిమా ద్వారా నుంచి వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా దాన్ని చాలా ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను సుశాంత్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ ఎన్న వెంటనే నాకు ఎక్కడో కోరిక ఉంది లోపల, సుశాంత్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉన్ను, బట్ చేస్తాడో లేదో తెలీదు, ఎందుకంటే తను కూడా హీరోగా చేస్తున్నాడు, ఫిల్మ్స్ చేస్తున్నాడు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడపోరు. మెయిన్ నేను ఇంతగా ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయ్యానంటే తనకు నాకు బాగా ఫ్రెండు, పర్సనల్గా నాకు తనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు పార్టీ చేసాం. తన మరి ఇలాంటి ప్రొఫెషనల్లో నేను అడిగితే బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళని అడగమన్నాను, తను అడిగారు, అడిగిన వెంటనే ద వే హీ రెస్పాండెడ్ ఒక్కసారి కూడా కథ తను సరిగ్గా కూడా ఏం లేదు, ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద ఆపర్చునిటీ తిరుకుంగు లాంటి డైరెక్టర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ రాదు, నేను కళ్ళు మూసుకొని చేస్తానని నమ్మి చేశాడు. అంత నమ్మి కళ్ళు మూసుకొని చేసుకునేందుకు సుశాంత్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సుశాంత్. ఈ సినిమాల నుంచి నేను ఎంత బెనిఫిట్ అవుతానో, రేపు హిట్ అయితే నువ్వు కూడా అంతే బెనిఫిట్గా హిట్ అవ్వాలి నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమాలో పూజ చాలా అందంగా ఉంది, మీరందరూ సినిమాలో డైలాగ్లో ఒకటే అంటారు, సినిమా చూసిన తర్వాత మేడం సార్ మేడం అంతే. అండ్ అలాగే నివేత, తనతో మామూలుగా చూస్తే ఎప్పుడు కామ్గా ఉండేది, చాలా సైలెంట్ ఏమో అనుకున్నాను, కానీ తను ఎందుకంటే తనతో నాతో సీన్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సుశాంత్తో ఉన్నాయి, బట్ మా ఇంటరాక్షన్ అంతా బాగానే ఉండేది. నేను అనుకున్నాను చాలా సైలెంట్ అమ్మాయి ఏమో అని, కానీ రాములో సాంగ్ షూటింగ్ అప్పుడు మాత్రం ఒక్కసారి అలా డ్యాన్స్ చేసారు, నేను షాక్ అయ్యా. నివేత డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, చాలా బాగా చేసింది, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ టాపు గారి గురించి చెప్పాలి, టాపు గారు నాకు పర్సనల్గా బాగా ఫ్రెండు, మీ ఇద్దరు కలిసి చాలా ఇప్పుడు పర్సనల్గా చాలా చోట్ల హ్యాంగ్అవుట్ చేస్తుంటాం, ఎప్పుడు ఆవిడ సినిమాలో చూసినా బా బయట ఇలా ఉంటుంది, సినిమాలో అలా ఉంటారు, ఈవిడేంటి ఇంత మంచి పర్ఫార్మరు అని. నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ పర్ఫార్మర్స్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. కానీ నాకు ఎంత నేను సినిమాలో చూసినప్పటికీను నేను అక్కడ నుంచుని నా కళ్ళ ముందు టాబు గారు లాంటి, అంటే షీస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన ఒక ఫైన్ ఆర్టిస్ట్, అంత మంచి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మన కౌంటర్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉంటాం అనేది నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసే విషయం. ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను, ఈ సినిమా ఫంక్షన్లో లేకపోవచ్చు కానీ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ కానీ, లేదంటే మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్ట్, లేదా రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్ట్, ఇలా దీని ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ పర్టికులర్గా ఈ స్టేజ్ మీద ఉన్న రోహిణి గారు అంటే నాకు చాలా ఇష్టం, షీస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. నేను ఇష్క్ సినిమా చూసినప్పటి నుంచి, లేదా అలా మొదలైంది సినిమా చూసినప్పటి నుంచి ఆవిడతో ఎప్పుడు చేస్తానంటున్నామండి, ఈ సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఈశ్వరి గారు, వీళ్ళందరూ మీకు తెలీదు, దే ఆర్ ఆల్ ట్రూ 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 ఆర్టిస్ట్, వీళ్ళు లేనప్పుడే వీళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటి చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే, అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అది పాటలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్కి ఆగితే, నేను ఎప్పుడూ ఒకటే అంటాను, మేమందరం టూల్స్లు అంటున్నాం, కలర్స్లు అంటున్నాం, క్రేయాన్స్లో అంటున్నాం, ఒకళ్ళు రెడ్ అవ్వచ్చు, ఒకళ్ళు బ్రూ అవ్వచ్చు, ఒకళ్ళు గ్రీన్ అవ్వచ్చు, కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అందే వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్, ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్. అలాంటి త్రికుం గారితో నేను దాదాపు నాకు తెలిసి నేను 3 సార్లు ఏ డైరెక్టర్తో పనిచేయలేదు, అది నా 10వ సినిమా నుంచి 20 సినిమాల లోపల 3 సినిమాలు చేశాను నేను. అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం, నమ్మకం, నాకు నా మీద ఉన్న నమ్మకం కంట ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నన్ను మెట్టు మెక్ నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఎంతో కొంత చాలా బలమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకు ఎందుకో హిట్ సినిమాలు ఇచ్చారు, అలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీ గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాగా నేను గొప్ప గొప్పగా చెప్పలేను, సో అర్థం చేసుకోండి అంతే నా ఇష్టాన్ని. జనరలీ ఎప్పుడు నా గురించి మా నాన్నగారు కానీ, మా నాన్నగారి గురించి నేను కానీ చెప్పడానికి చాలా సిగ్గుపడతాను, ఎందుకంటే అది మా ఫ్యామిలీలో ఉన్న ఒక మొహమాటం. మాకు ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడుకోం, కోపాలు ఉంటాయి కానీ బయట చూపించాం, అన్నీ లోపలే దాచిపెట్టుకుని ఉంటాం. నేను ఇన్ని ఫంక్షన్లో నా ఫస్ట్ సినిమా చేసిన మా నాన్నగారు,
నన్ను లాంచ్ చేసింది మా ఫాదర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు 20 సినిమాలు చేశాను. అందులో దాదాపు ఒక ఏడో ఎనిమిదో ఎన్నో అని చేశారు. మేము కలిసి హిట్ సినిమాలు తీసుకుని ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు తీసినా కానీ ఏనాడు ఎప్పుడు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ సభాముఖంగా చెప్పుకోలేదు, ఇంట్లో కూడా చెప్పుకోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అనేది కేవలం నాతో సినిమా తీసినందుకు కాదు, కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పవాడు ఎప్పుడు కావలేదు. నేను మా నాన్నంత గొప్పవాడు ఎప్పుడు అవ్వలేను. ఆయనలో సగం కూడా నేను ఎప్పుడు అవ్వలేను. నా కోరిక నా లైఫ్లో మా ఫాదర్ అంతా, మా ఫాదర్లో నేను సగం అయితే చాలు మా నాన్నగారిని ఫీలింగ్ వస్తుంది. మా నాన్న అయితే నాకు ఐ లవ్ మై ఫాదర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ హావ్ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టెల్. నేను ఒక్కటే చెప్తున్నా, నేను బతుకున్నంత వరకు లాస్ట్ వరకు మీరు గొప్పోడు పేరు వేసుకునే ఒక గొప్పోడు పేరు టాటూ వేసుకున్నాను అని మీ పేరెంట్స్ అనేంత వరకు నేను వెళుతూనే ఉంటాను మిమ్మల్ని అక్కడ వరకు తీసుకెళ్తాను. ఒక చాలా గొప్పోడు పేరు నేను ముందే వేసుకున్నాను అనే పేరు మొత్తం నేను తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్స్. అలాగే నేను ఇంకొక లాస్ట్ ఇంక ఇదే లాస్ట్ టాపిక్. నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఎస్, చాలామంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు, మీకోసం అంటారు పవర్ స్టార్ గారు, ఓకే. బట్ నేను చెప్తా, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఈ కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యానే. ఈ సంక్రాంతి 12th వస్తుంది, అలా వైకుంఠపూర్లో కలుస్తాం. నాకు ఎప్పుడో కానీ కిక్ రాదు బ్రదర్, ఎప్పుడో వస్తుంది కిక్. ఒక్కసారి రాములో వేస్తే మాత్రం ఆ హుక్ స్టెప్ వేసి మాత్రం వెళ్ళిపోతాను బ్రదర్ నేను, ఎందుకంటే లాస్ట్లో పంచ్ ఉండాల్సిందే అమ్మా.